ఇది వన్ అయిపోయింది కదా అన్న, కాట్ 7π/20 అంటే π/2 − 3π/20 ఇంటూ 9π/20 π/2 − π/20 కాట్ 90 − θ ఏంటన్నా ఫస్ట్ క్వాడ్రంట్ ఇట్ బికమ్స్ టాన్ థీటా. ఓకే సో ప్రాబ్లం చూడండి ఏమవుతుందో, కాట్ π/20 లాస్ట్ ది కాట్ 90 − θ టాన్ π/20 ఇంటూ కాట్ 3π/20 కాట్ 90 − θ టాన్ 3π/20 కాట్ థీటా ఇంటూ టాన్ థీటా ఎంత అన్నా 1, కాట్ థీటా ఇంటూ టాన్ థీటా ఇస్ 1. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ టాన్ 20° ఇస్ ఈక్వల్ టు P, దెన్ prove that tan 610° plus tan 700° divided by tan 560° plus tan 470°, tan 470°. ఎలా చేస్తాం? ప్రూవ్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 − p² / 1 + p². ఎలా చేస్తాం? ఇక్కడ మనకి ప్రాబ్లమ్ లో తెలియకుండానే ఒక హింట్ ఇచ్చాడు, టాన్ 20° ఇస్ ఈక్వల్ టు పి, ఎక్స్ప్రెస్ ఆల్ ద యాంగిల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 20. ఎలా చేస్తాం? మనం ఇదివరకు సబ్ నేర్చుకున్నాం, వెన్ ఎవర్ ద యాంగిల్ ఈస్ గ్రేటర్ దాన్ 360°, సో వీ కెన్ సబ్ట్రాక్ట్ 360°. ఇఫ్ ద గివెన్ యాంగిల్ ఈస్ గ్రేటర్ దాన్ మల్టిపుల్స్ ఆఫ్ 360°, we can subtract multiples of 360°. చూడండి, నేను విడివిడిగా కనుక్కుంటున్నాను, tan 610 is equal to tan 360 plus 250. 610 ఏమని రాస్తున్నాను, 360 plus 250. సో tan 360 plus theta, tan theta, tan 250. మనకి 250 ఇవన్నీ వద్దు, మనకి అది ఎప్పుడు ఏ యాంగిల్స్ కావాలి, 20°, టాన్ 20 ఇచ్చాడు కదా, మనకి ఏది ఇచ్చాడో దాంట్లో కన్వర్ట్ చేసుకోవాలి. 610 ఏమని రాస్తున్నాను, ఎప్పుడైతే యాంగిల్ 360 కంటే ఎక్కువ ఉంటుందో దాన్ని మనం ఫస్ట్ ఏమని రాసుకోవాలి, 360 ప్లస్, ఓకే 610 అంటే 360 ప్లస్ 250. సో ఏదైనా 360° అంటే వన్ రొటేషన్, వన్ రొటేషన్ కంప్లీట్ అయిన తర్వాత 250°. చూడండి, దీన్ని నేను రాస్తున్నాను, టాన్ 270 − 20, అన్ని కూడా మనం 20° లో కన్వర్ట్ చేసుకోవడానికి చూడాలి. టాన్ 270 − θ, 270 − θ ఇస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్, ఇన్ థర్డ్ క్వాడ్రంట్ టాన్ ఇస్ పాజిటివ్, సిన్స్ ద యాంగిల్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 270, టాన్ చేంజెస్ టు కాట్, సో దట్ ఈస్ cot 20, that is 1/p. tan 20 is equal to p kada na, tan 20 is equal to p kada, cot 20 em avutundi 1/p. next tan 700, so tan 700 ni 360 plus 340, tan of 360 plus 240, so 360 plus theta, tan 360 plus theta is tan theta, so that is tan 340. 340 ని ఏమని రాసుకోవచ్చు, 360 − 20, tan of 360 − 20. 360 − 20 8 క్వాడ్రంట్ అన్నా, 4th క్వాడ్రంట్, ఇన్ 4th క్వాడ్రంట్ tan is negative, minus
tan 20, that is minus P. Okay, you go to the next term. Tan 560 ఏమని రాసుకోవచ్చు అన్న 360 ప్లస్ 200 దట్ ఈస్ టాన్ 200 దట్ ఈస్ టాన్ 180 ప్లస్ 20 థర్డ్ క్వాడ్రంట్ టాన్ పాజిటివ్ 180 నే వచ్చింది కదా యు విల్ గెట్ టాన్ 20 దట్ ఈస్ ఈక్వల్ టు P దట్ ఈస్ ఈక్వల్ టు P నెక్స్ట్ tan 470, so that is a tan of 360 plus 110, so that is tan 110. What is tan 110? Tan of 90 plus 20 minus cot 20 minus 1 by P minus 90 plus 20 second quadrant. In second quadrant, tan is negative. Okay, substitute these values in this. And therefore, LHS, now 1 by P minus P divided by P minus 1 by P. Jagrataga chudandi. Problem lo ekkado correction undali. ఇక్కడ ప్రాబ్లమ్ లో యు చేంజ్ దిస్ వన్ యాజ్ మైనస్ పెట్టుకోండి, ఇక్కడ మైనస్ పెట్టుకోండి, దెన్ దిస్ బికమ్స్ ప్లస్. సో ఇఫ్ యూ టేక్ ఎల్సిఎం 1 మైనస్ పి స్క్వేర్ బై పి బై 1 ప్లస్ పి స్క్వేర్ బై పి, పి పి క్యాన్సల్, 1 మైనస్ పి స్క్వేర్ బై 1 ప్లస్ పి స్క్వేర్. ప్రాబ్లమ్ లో ప్లస్ కాదు అది మైనస్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లమ్, ప్రూవ్ దట్ టాన్ తీటా ప్లస్ సీకెంట్ తీటా మైనస్ 1 బై టాన్ తీటా మైనస్ సీకెంట్ తీటా మైనస్ 1 is equal to 1 plus sin theta by cos theta. 1 plus sin theta by cos theta. We need to convert LHS in terms of sin and cos. In terms of sin and cos. Jagrataga chudandi LHS ni em anustunnanu. Secant theta plus tan theta. Tan theta plus secant theta, secant theta minus 1 name rastunnanante anni secant tan lalo unnai kanaka only in the numerator 1 nenu em rastunnanante secant square theta minus tan square theta. 1 is equal to em rastunnanu secant square theta minus tan square theta. It is in the form of a square minus b square kada. This can be written as secant theta plus tan theta into secant theta minus tan theta only in the numerator. One more thing, secant theta plus tan theta into secant theta minus tan theta. By denominator, we need to check the denominator is as it is. Secant theta plus tan theta common తీస్తున్నాను. Common తీస్తే ఇక్కడ ఏమి మిగులుతుంది? 1 ఇక్కడ మైనస్ మైనస్ ఆఫ్ secant theta minus tan theta. మైనస్ ఎక్స్పాండ్ చేస్తే మైనస్ secant theta మైనస్ ఇంటు మైనస్ బికమ్స్ ప్లస్ tan theta. ఇక్కడ కూడా ప్రాబ్లమ్ లో కరెక్షన్ అన్న, ప్రాబ్లమ్ లో కరెక్షన్, డినామినేటర్ లో ప్లస్ ఉండాలి, డినామినేటర్ లో ప్లస్ ఉండాలి, ఇది ప్లస్, ఇది ప్లస్ ఉండాలి. బై టాన్ తీటా మైనస్ సీకెంట్ తీటా ప్లస్ 1, టాన్ తీటా మైనస్ సీకెంట్ తీటా ప్లస్ 1, టాన్ తీటా మైనస్ సీకెంట్ తీటా ప్లస్ 1 విల్ గెట్ క్యాన్సల్. సో ఏమొస్తుంది ఆన్సర్?
secant theta plus tan theta. What is secant theta? 1 by cos theta plus sin theta by cos theta. So answer is 1 plus sin theta by cos theta. Answer is 1 plus sin theta by cos theta. Next, eliminate theta. Eliminate theta. China, eliminate theta mida manamoka ఐదారు ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ సి ఎలిమినేట్ థీటా అనేది వచ్చినప్పుడు మనకు ఐడెంటిటీస్ గుర్తుండాలి. ఒక్కసారి రాసేసుకుందాం. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇస్ 1, సీటన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1, అండ్ కోసీటన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1. ఓకే, ఒక ఆరేడు ప్రాబ్లమ్స్ చేద్దాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తో స్టార్ట్ చేద్దాం. ఎలిమినేట్ థీటా. x ఇస్ ఈక్వల్ టు a cos థీటా, y ఇస్ ఈక్వల్ టు b sin థీటా. సో ఇది ఆ ప్రాబ్లమ్ ఏం కానీ ఇమీడియట్ గా థీటా ఎలిమినేట్ చేయాలి. ఫైండ్ సపరేట్ గా సైన్ థీటా వాల్యూ అండ్ కాస్ థీటా వాల్యూ. ఫైండ్ సైన్ థీటా వాల్యూ అండ్ కాస్ థీటా వాల్యూ. ఏమని రాయచ్చు చెప్పండి? కాస్ థీటా ఎక్స్ బై ఏ, సైన్ థీటా వై బై బి. వీ నో దాట్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1, దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. ఇంకా చిన్న చిన్న బిట్స్ చేద్దాం. ఇంకా ఇంకా బిట్స్ చేద్దాం. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ కాస్ క్యూబ్ థీటా, వై ఇస్ ఈక్వల్ టు ఏ సైన్ క్యూబ్ థీటా. చూద్దాం, వాట్ ఈస్ కాస్ క్యూబ్ థీటా ఇస్ ఈక్వల్ టు ఎక్స్ బై ఏ. దట్ ఇంప్లైస్ కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 1/3 బై ఏ పవర్ 1/3. ఓకే, వాట్ ఈస్ సైన్ క్యూబ్ థీటా? సైన్ క్యూబ్ థీటా వై బై ఏ. దట్ ఇంప్లైస్ వాట్ ఈస్ సైన్ థీటా? వై పవర్ 1/3 బై ఏ పవర్ 1/3. కాస్ థీటా తెలుసు, సైన్ థీటా తెలుసు. దట్ ఇంప్లైస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1. That implies cos square theta x power 2/3 by a power 2/3 plus y power 2/3 by a power 2/3 is equal to 1. That is x power 2/3 plus y power 2/3 is equal to a power 2/3. That is equal to a power 2/3. Chegalutara? Okay. సిమిలర్ బిట్స్ ఇస్తాను, కొంచెం కొంచెం మెల్లగా చేంజ్ చేస్తూ. థర్డ్ బిట్, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా, వై ఇస్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా మైనస్ బి కాస్ థీటా. నాన్న ఎప్పుడైనా చూడండి, ఫస్ట్ దాంట్లో కాస్ ప్లస్ సైన్, సెకండ్ దాంట్లో కాస్ మైనస్ సైన్, ఆ సైన్ మైనస్ కాస్, ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు ఎలా చేయాలంటే నాన్న, టు ఎలిమినేట్ థీటా స్క్వేరింగ్ అండ్ యాడింగ్. ఏం చేయాలి? స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చూడండి అన్న. ఎక్స్ స్క్వేర్ ఏమొస్తుంది చూడండి, ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab కాస్ థీటా సైన్ థీటా. సెకండ్ దాన్ని స్క్వేర్ చేస్తే వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2ab కాస్ థీటా సైన్ థీటా. ఈ రెండు యాడ్ చేద్దాం. 2ab సైన్ థీటా కాస్ థీటా, 2ab సైన్ థీటా కాస్ థీటా క్యాన్సిల్. ఓకే, యాడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఈ రెండిట్లో చేయం కావాలని తెచ్చిన, if you take a square common
cos square theta plus sin square theta 1. So that is a square into 1, a square. You don't return to b square common this step 1. Therefore, final answer is x square plus y square is equal to a square plus b square. X square plus y square is equal to a square plus b square. Okay, the elimination of theta mida. X is equal to a into secant theta plus tan theta. Y is equal to b into secant theta minus tan theta. Eliminate theta. Chudandi ela chestunnamo. Secant theta plus tan theta is equal to x by a. Secant theta minus tan theta is equal to y by b. Nanna rendu multiply chesam anukunnana a plus b into a minus b form secant square theta minus tan square theta is equal to x y by a b. But secant square theta minus tan square theta is 1. Therefore answer is x y is equal to a b. Answer is xy is equal to ab. Alane manu problem ila kuda ivachu. X is equal to a into cosecant theta plus cot theta. Y is equal to b into cosecant theta minus cot theta. Appudu kuda answer is same vastundi. Answer is same vastundi. Okay. Next problem. X is equal to cot theta plus cos theta. Cot theta plus cos theta. Y is equal to cot theta minus cos theta. Then eliminate theta. అయ్యో ఎట్లా చేస్తాం ఇక్కడ కాట్ కాస్ ఇచ్చాడు కదా రిలేషన్స్ ఎట్లా ఇక్కడ ప్లస్ ఇచ్చాడు ఒక చుట్ట మైనస్ ఇచ్చాడు చూడండి నేను ఏం చేస్తున్నాను ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాట్ థీటా ప్లస్ కాస్ థీటా కాస్ థీటా వై ఇస్ ఈక్వల్ టు కాట్ థీటా మైనస్ కాస్ థీటా ఫస్ట్ ఏం చేస్తున్నానంటే రెండు యాడ్ చేస్తున్నాను అప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది కదా 2 cot theta వస్తుంది కదా సో cot theta is equal to x plus y by 2 ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సబ్ట్రాక్ట్ చేస్తున్నాను cot theta క్యాన్సిల్ అవుతుంది 2 cos theta వస్తుంది అప్పుడు cos theta is equal to x minus y by 2 బట్ వి డోంట్ హావ్ ఎనీ రిలేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ cot theta అండ్ cos theta. See, what is the reciprocal of cot theta? Tan theta is equal to 2 by x plus y. What is reciprocal of cos theta? Secant theta is equal to 2 by x minus y. Yes, we have a relation in terms of secant theta and tan theta. Ichina vatilo manaki relation ledu. ఇచ్చిన వాటిలో మనకి రిలేషన్ లేదు కానీ వాటి రెసిప్రోకల్స్ తీసుకుంటే మనకు వాటిలో రిలేషన్ వచ్చింది tan థీటా secant థీటాలో ఏమొచ్చింది రిలేషన్ secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1 secant స్క్వేర్ థీటా 4 బై x మైనస్ y హోల్ స్క్వేర్ మైనస్ 4 బై x ప్లస్ y హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 So 4 common TC LCM is the x plus y whole square minus x minus y whole square by denominator a plus b into a minus b form x square minus y square whole square is equal to 1. So x square minus y square whole square nana a plus b whole square minus a minus b whole square 4ab. So answer is 4xy. Already by default ఉంది కదా 16xy. That is the relation between
x and y. That is the relation between x and y. Side heading, periodic functions. Side heading, periodic functions. Periodicity. Right. One look at the definition, right? A function f of x. A function f of x is said to be periodic function. A function f of x is said to be periodic function. If there exists a positive value k such that f of k plus x is equal to f of x. F of k plus x is equal to f of x. What is meant by periodic function? Means repetitions in regular intervals of time. Simply repetitions and chapter tapu. Simply repetitions and chapter tapu. Repetitions in regular intervals. Then it is called periodic function. Okay. See, suppose if the period of the function f of x is k, okay, if f of k plus x is equal to f of x, then f of x is called periodic function. The smallest positive value of k is called a period. Emantamo, club satisfy chese chala untai, k satisfy chese anukondi, k satisfies 2, k 3, k 4, k only satisfy chese. But the smallest possible value of k, that is called period of the function. If the period of the function is k, then period of lambda into f of ax plus b is k by mod a. The period of the function is independent of lambda and b. Lambda and b lambda. It is depend kaadu. Then me the depend outundi only coefficient of x meedane depend outundi. And chudandi, see if f of x is a periodic function, in that function x must be linear in nature. What is meant by that? Linear in nature ante power of x em undali? 1 em undali. 1 kaakunda 2 undi, minus 1 undi, half undi, 1 by 3 undi, avi periodic functions kaavu. Okay, now see, let f of x is equal to sin ax. The period of sin ax is 2 pi by mod a. See, suppose sin of ax ani ivakunda, vaadu manaki ila icharanukondi, sin of ax plus b and ichar kondi lambda into sine of ax plus b ichar kondi aina kani period of the function is 2 pi by mod a because period is independent of this lambda and b. Period of f of x is equal to cos ax. Cos ax, period of cos ax is same 2 pi by mod a. And the period of f of x is equal to tan ax is pi by mod a. Then sin 2 pi plus x is equal to sin x. See, can you get any value which is less than 2 pi? Such that sin of k plus x is equal to sin x. Sin of k plus x is equal to sin x. Suppose pi by 2 pettukunnam ankonde. Sin pi by 2 plus x. Cos x avutundi. Sin x raadu kada. Suppose sin pi plus x. Third quadrant sin negative avutundi. Minus sin x. 270 pettukunnam ankonnanna. Sin 270 plus x. Minus cos x. Sin 360 plus x. Sin x. So the smallest possible and positive value of k. So that sin of k plus x is equal to sin x is 2 pi. Cos is equal to 2 pi, but whereas in the case of tan, tan pi plus x is a tan x, tan 2 pi plus x is also tan x. Kani manam em anukuntunnam, smallest possible, pi satisfy chestundi, 2 pi satisfy chestundi. So, andukane manam deni period ga theesukovali, smallest possible, that is pi period ga theesukovali.
పీరియడ్ ఆఫ్ టాన్ ఎక్స్ ఎంతనన్నా పై, పీరియడ్ ఆఫ్ టాన్ ఎక్స్ ఈజ్ పై, పీరియడ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ 2 pi. ఓకే, వీటి మీద మనం ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ అండ్ కొంచెం ట్విస్ట్ ఎలా చేస్తాం. ఓకే, వీటి గురించి మనకి కొన్ని ఫార్ములాస్ వచ్చి ఉండాలి. ఒక్కసారి మనకు వచ్చిన ఫార్ములాస్ నేను కొంచెం రివర్స్ లో రాస్తున్నాను. సి సైన్ ఏ కాస్ ఏ దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ సైన్ 2a, హాఫ్ సైన్ 2a, 2 cos square a minus 1, 1 minus 2 sin square a, that is 1 minus tan square a by 1 plus tan square a, a ichina that is nothing but cos 2a, that is nothing but cos 2a. Okay, see, cos a plus sin a by cos a minus sin a, that is what, tan pi by 4 plus a. Okay, next, cos a minus sin a by cos a plus sin a, that is tan of pi by 4 minus a, tan of pi by 4 minus a. Okay, next, sin square a minus sin square b, that is sin a plus b into sin a minus b, cos square a minus cos square b, that is minus sin a plus b into sin a minus b. Okay, cos square a minus sin square b, that is cos of a plus b into cos of a minus b. Okay, ఇలా ఇంకొన్ని ఫార్ములాస్ కూడా మనకి నోటికి వచ్చి ఉండాలి. ఇవన్నీ మనకి నోటికి వచ్చి ఉండాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్, ఫైండ్ ద పీరియడ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఏమని హెడింగ్ పెడతారు? ఫైండ్ ద పీరియడ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ 5x ప్లస్ 4. ఓకే, పీరియడ్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ 4. సైన్ కి పీరియడ్ ఎంత? 2 pi. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ పై కదా, therefore period is 2 pi by 5. Modify ఎందుకు రాయలేదు? నెగటివ్ అంటే పాజిటివ్ రాయాలి, ఆల్రెడీ పాజిటివ్ ఉంది కదా. ఓకే, సెకండ్ ప్రాబ్లం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు cos of 3x plus 5, so period is 2 pi by 3, period is 2 pi by 3. Third problem, f of x is equal to tan 5x, so period is pi by 5. Fourth problem, f of x is equal to cos of 4x plus 7 by 9, 4x plus 7 by 9. So, ఇలా చేస్తాం చూడండి దీన్ని. cos of 4 by 9x plus 7 by 9. So, period is depend only upon the coefficient of x. So, period is equal to 2 pi by a. A means what? 4 by 9. That is 9 pi by 2. 9 pi by 2. F of x is equal to sine of 4x plus 3 by 5. చెప్పండి ఏమొస్తుందో. x కోఎఫిషియంట్ ఒకటే చూసుకోవాలి. సైన్ పీరియడ్ ఎంత? 2 pi by x కోఎఫిషియంట్ ఎంత? 4 by 5, that goes to numerator. So answer 5 pi by 2. Answer is 5 pi by 2. పక్క పీరియడ్ గురించి బేసిక్స్ చేయగలుగుతారా? ఇలా ప్రాబ్లమ్స్ అడిగితే
బేసిక్స్ అడిగితే చేయగలుగుతారా? సో ఏం చేయమంటున్నా, వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ సైన్ ఎక్స్? 2 pi. పీరియడ్ ఆఫ్ కాస్ ఎక్స్? 2 pi. పీరియడ్ ఆఫ్ టాన్ ఎక్స్? 5. ఓకే, ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంటుందో, ఎక్స్ కోఎఫిషియంట్ 1 కాకుండా వేరే ఏదైనా ఉంటే మనం దాంతో డివైడ్ చేయాలి. చూడండి, సైన్ ఎక్స్ పీరియడ్ ఎంత? 2 pi. కానీ ఎక్స్ కోఎఫిషియంట్ 5 ఉంది కదా, 2 pi/5 అని రాయాలి. కాస్ పీరియడ్ ఎంత? 2 pi. ఎక్స్ కోఎఫిషియంట్ 3 ఉంది కదా, 2 pi/3. టాన్ ఎక్స్ పీరియడ్ ఎంత? 5. సో ఎక్స్ కోఎఫిషియంట్ 5 ఉంది కదా, 5/5. కాస్ ఎక్స్ పీరియడ్ ఎంత? 2 pi. ఎక్స్ కోఎఫిషియంట్ 4/9 ఉంది కదా, 2 pi/4/9. సైన్ పీరియడ్ ఎంత? 2 pi. ఎక్స్ కోఎఫిషియంట్ 4/5 ఉంది కదా, సో 2 pi/4/5. ఓకే, ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి చేద్దాం. ఫైండ్ ద పీరియడ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ ప్రాబ్లం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ సింప్లిఫై చేసుకోవాలి. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అని మనం రాసుకుంటాం, హాఫ్ సైన్ ఎక్స్. దెర్ఫోర్ పీరియడ్ ఆఫ్ దట్ ఫంక్షన్, సైన్ ఫంక్షన్ పీరియడ్ ఎంత? 2 pi. ఎక్స్ కోఎఫిషియంట్ 2 ఉంది కదా, 2. సో ఆన్సర్ ఏం రాయాలి? పై. ఓకే, సెకండ్ ప్రాబ్లం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 minus tan square 2x by 3 by 1 plus tan square 2x by 3. వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ దట్ ఫంక్షన్? వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ దిస్ ఫంక్షన్? ఎలా చేస్తాం, పీరియడ్ ఎలా కనుక్కుంటాం అంటే, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 minus tan square a by 1 plus tan square a. దట్ ఈస్ నథింగ్ బట్ కాస్ 2a. కాస్ 2 ఇంటూ ఏ అంటే 2x/3 కదా, 2a అంటే 4x/3. దెర్ఫోర్ పీరియడ్ ఇస్, కాస్ పీరియడ్ ఇస్ 2 pi, మై ఎక్స్ కోఎఫిషియంట్ ఇస్ 4/3. సో ఆన్సర్ ఇస్ 3 pi/2. నెక్స్ట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5/4. వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ దిస్ ఫంక్షన్? సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5/4. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్ ఏ కాస్ బి. ముందు ఏముంటే బాగుంటుంది, 2 ఉంటే బాగుంటుంది, 2 లేదు కదా, హాఫ్ ఆఫ్ 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5/4. ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ 2 sin a cos b. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ వాట్ ఈస్ 2 sin a cos b? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 5/4 ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ 5/4. హియర్ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, సో దట్ ఈస్ హాఫ్ ఆఫ్ సైన్ ఆఫ్ 2x plus 5/4 సైన్ మైనస్ తీటా మైనస్ సైన్ తీటా మైనస్ సైన్ 5/4, విచ్ ఇస్ ఎ కాన్స్టెంట్. మనకి దాంతో సంబంధం లేదు, ఓన్లీ సైన్ 2x ఫంక్షన్ ఎక్కడ ఉంది, ఈ ఫంక్షన్ ఇదే కదా, ఇది కాన్స్టెంట్. సైన్ 2x, పీరియడ్ ఆఫ్ సైన్ ఇస్ వాట్? 2 pi. బై వాట్ ఈస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇస్ 2. సో ఆన్సర్ ఏం రాయాలి? పై. సో ఆన్సర్ ఈస్ పై. ఇది చేయగలుగుతారా? ఇలా ఇస్తే చేయగలుగుతారా? ఒక 2-3 ఫార్ములాస్ రాయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ టు ద పవర్ ఆఫ్ ఎన్ఎక్స్ ప్లస్ బి ఇంటూ కాస్ టు ద పవర్ ఆఫ్ ఎన్ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ టు ద పవర్ ఆఫ్ ఎన్ఎక్స్ ప్లస్ బి ఇంటూ కాస్ టు ద పవర్ ఆఫ్ ఎన్ఎక్స్. ఓకే, కేస్ 1, ఇఫ్ ఎన్ ఈస్ ఈవెన్, పవర్ ఈస్ ఈవెన్, పవర్స్ ఆర్ సేమ్, ఎన్ ఈస్ ఈవెన్ అండ్ ఏ ఈస్ ఈక్వల్ టు బి,
then the period of that function is pi by 2. Epsilon, when n is even and a is equal to b, period is pi by 2. If n is even and a is not equal to b, then period of that function is pi. N is even, but the coefficients a and b are not equal, then the period is pi. And third one, if n is odd, whether a is equal to b or a is not equal to b, edanna kaaryamdi, period is 2 pi. When n is odd ayinappudu, when coefficients are equal, kada manaku sambandham ledu, period is 2 pi. Formula by heart chesanna, f of x is equal to a into sin power n x plus b into cos power n x. Okay, when n is even and a is equal to b, the period is pi by 2. When n is even and a is not equal to b, period is pi. When n is odd, period is 2 pi. See, in which the problem said, f of x is equal to sine square x. What is the period? What is the period? Chudandi, actually I think sin square x ante 1 minus cos 2x by 2 and raskuntam. Cos 2x undi kadanna, so cos period is 2 pi by x coefficient 2 undi kadanna pi ani ala cheptamu, ala cheptamu kani mari pedda powers unde ala cheyalem kada, andukani deeni kuda formula based ga chestuna. Plus 0 into cos square x and raskochu kada, sin square x ని మనం రాసుకుంటున్నాం, sin square x plus 0 into cos square x. చూడండి ఇక్కడ n ఏమవుతుంది, ఈవెన్ అండ్ a అండ్ b ఆర్ నాట్ ఈక్వల్, దేర్ఫోర్ పీరియడ్ ఆఫ్ దట్ ఫంక్షన్ ఇస్ పై. పీరియడ్ ఆఫ్ దట్ ఫంక్షన్ ఇస్ పై. సో f ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు sin పవర్ 4x ప్లస్ cos పవర్ 4x. What is the period of that function is the director churang and it's a pesani. Pi by 2. Here n is even and the coefficients are equal. Period is pi by 2. Next, f of x is equal to 3 sine power 6x plus 5 cos power 6x. So here powers are equal and even, coefficients are not equal. Period is equal to pi. See, next, f of x is equal to sin cube x plus cos cube x. See, here power is odd. When the power is odd, whether the coefficients are equal or not, samandham ledu, period is directly emandastanna 2 pi. Period of that function is 2 pi. Ivi direct problems. Ivi kanaka meeru thorough aithe, నెక్స్ట్ వీటి మీద కొంచెం చిన్న చిన్న ట్విస్ట్ చేసి ఇస్తూ ఉంటాడు. ఓకే, ఇవి ఇవి పర్ఫెక్ట్ గా వస్తేనే మనం నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఫార్ములా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ మోడ్ సైన్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ మోడ్ కాస్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ మోడ్ సైన్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ మోడ్ కాస్ ఎక్స్. Then what is the period of the function? See, case one, first case, when a is equal to b, period of the function is pi by 2, and when a is not equal to b, the period of the function is pi. When a is equal to b, the period of the function is pi by 2, and if a is not equal to b, period of the function is pi. Mod x అనేది ఇందాక మనం చేసుకున్న దాంట్లో n is even case లో వస్తుంది అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్స్, f of x is equal to 2 mod sin x plus 3 mod cos x. Since a is not equal to b, period of the function is pi. Second example, f of x is equal to mod sin x plus mod cos x. So here the period of that function is pi by 2. Third one, f of x is equal to
ఓన్లీ మాడ్ సైన్ ఎక్స్. నన్న మాడ్ సైన్ ఎక్స్ ఇచ్చారు నన్న, దీన్ని ఏమని రాసుకోవచ్చు నాన్న, మాడ్ సైన్ ఎక్స్ ప్లస్ జీరో మోడ్ కాస్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా. జీరో మోడ్ కాస్ ఎక్స్ ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు బి, పీరియడ్ ఆఫ్ ద ఫంక్షన్ ఇస్ పై. సిమిలర్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మోడ్ కాస్ ఎక్స్, సేమ్ పీరియడ్ ఆఫ్ దట్ ఫంక్షన్ ఇస్ పై. దట్ కెన్ బి రిటన్ యాజ్ మోడ్ కాస్ ఎక్స్ ప్లస్ జీరో టైమ్స్ మోడ్ సైన్ ఎక్స్ ప్లస్ జీరో టైమ్స్ మోడ్ సైన్ ఎక్స్. ఈ ఫార్ములా కూడా మనకి నోట్ వచ్చింది కాదు. చెప్పండి ఒకసారి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ మోడ్ సైన్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ మోడ్ కాస్ ఎక్స్. ఓకే, వాట్ ఈస్ ద పీరియడ్ ఇఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు బి? పీరియడ్ ఆఫ్ దట్ ఫంక్షన్ ఇస్ పై బై టు. ఇఫ్ ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు బి, పీరియడ్ ఆఫ్ దట్ ఫంక్షన్ ఇస్ పై. పీరియడ్ ఆఫ్ దట్ ఫంక్షన్ ఇస్ పై. అసలు పీరియాడిక్ ఫంక్షన్ అంటే డెఫినేషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ కే ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు f of x, the smallest positive value of k is called period of the function. Okay, next slide down. Good, next point. F1 x comma f2 x comma f3 x so on fn x are n periodic functions. Right now, f1 x comma f2x comma f3x so on up to fnx are n periodic functions and the capital F of x is equal to fnx plus f2x plus so on up to fnx. And capital F of x is equal to sum of these n functions. Then period of F of x is, write down, statement raskunana. Then period of F of x is LCM of periods of individual functions. ఈ ఫంక్షన్స్ అన్నిటికీ విడివిడిగా పీరియడ్స్ కనుక్కొని దానికి ఏం చేయాలన్న ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ ద పీరియడ్స్ ఆఫ్ ద ఇండివిజువల్ ఫంక్షన్స్. ఫస్ట్ ప్రాబ్లం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 సైన్ పై ఎక్స్ బై 2 ప్లస్ 4 కాస్ పై ఎక్స్ బై 3. పీరియడ్ ఈజ్ అ డాష్. నన్న ఈ ఫంక్షన్ పీరియడ్ ఎట్లా కనుక్కుంటాం? నన్న పీరియడ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ 3 హియర్, పీరియడ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ 4 హియర్. సైన్ ఫంక్షన్ ఏంటి? దీనికి P1 అనుకుంటున్నాం, పీరియడ్ ఆఫ్ ద ఫస్ట్ ఫంక్షన్. సైన్ ఫంక్షన్ పీరియడ్ ఎంత? 2π. బై ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది నాన్న? 5/2, దట్ ఈస్ ఈక్వల్ టు 4. 2 గోస్ టు న్యూమరేటర్ కదా, దీని పీరియడ్ P2 అనుకుందాం. పీరియడ్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ 4, కాస్ పీరియడ్ ఇస్ 2π, బై ఎక్స్ కోఎఫిషియంట్ ఇస్ 5/3, దట్ ఈస్ ఈక్వల్ టు 6. దేర్ఫోర్ పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఎల్సిఎం ఆఫ్ 4, 6, దట్ ఈస్ ఈక్వల్ టు 12. Answer is 12. Okay. So, ఏం చేయాలి? విడివిడిగా పీరియడ్స్ కనుక్కొని వాటికి ఎల్సిఎం చేయాలి, వాటికి ఎల్సిఎం తీసుకోవాలి. ద ఎల్సిఎం ఆఫ్ ద ఇండివిజువల్ ద ఎల్సిఎం ఆఫ్ ద పీరియడ్స్ ఆఫ్ ద ఇండివిజువల్ ఫంక్షన్స్ ఇండివిజువల్ ఫంక్షన్స్. సెకండ్ ఎగ్జాంపుల్, F of x is equal to 3 sine 4x by 4 pi x by 5 minus 3 cos 7 pi x by 4.
what is the period of f of x? What is the period of f of x? Period of the function is independent of the coefficients. Okay, sine period is 2 pi by x coefficient is 4 pi by 5. Okay, so what is p1 is equal to period of the function? First function is 5 by 2. What is the period of the second function? P2 is equal to 2 pi by 7 pi by 4. Pi pi cancel, 8 by 7. So LCM of 5 by 2 comma 8 by 7. How to calculate LCM of the fractions? LCM of the fractions is equal to LCM of the numerators by HCF of the denominators. HCF means highest common factor. LCM of the numerators 5 and 8. LCM is 40. 2 ki 7 ki common emundinana em ledha 1. So period of f of x is 40. Period of f of x is 40. Okay. So these are the basics of periodic functions. Basics of periodic functions. Ivanni kuda tharuga vaste వీటి మీద కొంచెం చిన్న చిన్నగా చేంజెస్ చేస్తాడు. చేంజెస్ చేసి కొత్త అడుగుతూ ఉంటాడు. ఇక్కడ దాకా చేయగలుగుతారు కదా, పక్క చేయగలుగుతారు కదా. ఇది ఒకటికి రెండు సార్లు మెల్లగా చదవాలి. మెల్లగా చదువుతూ మీరు సొంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ డెఫినేషన్ ఎప్పుడూ గుర్తుండాలి. పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ కే ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది దీన్ని బేస్ చేసుకొని మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో మనకి ఇంటిగ్రేషన్ లో మంచి మంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి రావాలంటే ఇప్పుడు ఇది థరోగా వచ్చి ఉండాలి. ఇది థరోగా వస్తేనే మనం అవి చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ప్రూవ్ దట్ కాస్ 9 ప్లస్ సైన్ 9 బై కాస్ 9 మైనస్ సైన్ 9 is equal to cot 36. Cot 36. See, manaki ee formula vachundali. Enti formula enti? Cos A plus sin A by cos A minus sin A. Cos A plus sin A by cos A minus sin A. Tan pi by 4 plus A. So LHS. LHS. Mana intermediate examination law. మనకు ఆన్సర్ రావటం ఇంపార్టెంట్ కాదు, మంచిగా నీట్ గా స్టెప్స్ వైజ్ గా చేయాలి. ఎప్పుడైతే స్టెప్స్ వైజ్ గా చేస్తున్నారో సబ్జెక్ట్ మీద కమాండ్ పెరుగుతుంది. కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ మైనస్ సైన్ ఏ టాన్ ఆఫ్ ఫైవ్ బై ఫోర్ ప్లస్ ఏ అంటే ఎంత, ఇక్కడ నైన్. సో 45 ప్లస్ 9 టాన్ 54. బట్ మనకి టాన్ లో ఆన్సర్ వద్దు. టాన్ 54 ని 90 minus 36, 9, tan 90 minus theta, cot theta, cot 36, that is RHS, that is RHS. నన్ను మనకి trigonometry లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ని ఫార్ములాస్ కంటే థరోగా వస్తే ఎన్ని డిఫరెంట్ వేస్ లో కూడా చేయొచ్చు. సైన్ స్క్వేర్ థీటా, ప్రూవ్ దట్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ 60 ప్లస్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ 60 మైనస్ థీటా ఇస్ ఈక్వల్ టు 3 బై 2. ఒక మెథడ్ ఏంటి, సైన్ 60 ప్లస్ థీటా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్మ్ ఎక్స్పాండ్ చేసి హోల్ స్క్వేర్. నెక్స్ట్ ది సైన్ 60 మైనస్ థీటా సైన్ ఏ మైనస్ బి ఫార్మ్ ఎక్స్పాండ్ చేసి హోల్ స్క్వేర్ చేసి సింప్లిఫై చేయొచ్చు. అది ఒక మెథడ్. చూడండి, నేను ఇంకా మిత్రులు చేస్తున్నాను. ఎల్హెచ్ఎస్ సైన్ స్క్వేర్ థీటా, ఎప్పుడు మనకి మైనస్ ఉంటే ఫార్ములా ఉన్నాయి. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. ప్లస్ ఉంటే లేదు కదా. సో అందుకని ఈ సైన్ స్క్వేర్ థీటాని నేను 1 మైనస్ కాస్ స్క్వేర్ 60 ప్లస్ థీటా సైన్ స్క్వేర్ ఏ ఫార్మ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్
60 minus theta. So that is sine square theta plus 1. You two terms to achieve minus common this tanano. Common this then cos square 60 plus theta minus sine square 60 minus theta. So even Mundras Kunda plus sine square theta minus the formula now. Cos square a minus sin square b. What is cos square a minus sin square b? Cos of a plus b into cos of a minus b. Chudandi cos of a plus b. Rendu angles adjusthe 60 plus theta, 60 minus theta. Theta theta cancel ayipoyi. Cos 120 into cos of a minus b. 60 plus theta lonchi minus 60 plus theta avutundi. 60 60 cancel ayipoyi em vastundi anna 2 theta 1 plus sin square theta cos 120 minus half minus into minus becomes plus half of ikkada sin square theta la untundi cos 2 theta 1 minus 2 sin square theta cos 2 theta 1 minus 2 sin square theta 1 plus sin square theta 1 by 2 into 1 and 1 by 2 1 by 2 into 2 sin square theta and minus sin square theta it cancel 1 plus 1 by 2 answer is 3 by 2 nana ilane cheyala ila cheyali ani compulsion edi ledo meeru simple ga sin 60 plus theta sin 60 cos theta plus cos 60 sin theta whole square next is sin 60 minus theta sin 60 cos theta minus cos 60 sin theta whole square first is a plus b whole square next is a minus b whole square సింప్లిఫై చేసుకున్నా యూ విల్ గెట్ ద సేమ్ ఇలానే చేయాలి అని ఎక్కడ ఉండదు ఎలా చేసినా మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి నెక్స్ట్ ప్రాబ్లం కాస్ 100 కాస్ 100 ఇంటూ కాస్ 40 ప్లస్ సైన్ 100 ఇంటూ సైన్ 40 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఇది ఏ ఫార్మ్ లో ఉందినన్నా ఇది ఏ ఫార్మ్ లో ఉందినన్నా కాస్ 100 కాస్ 40 ప్లస్ సైన్ 100 సైన్ 40 కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ మైనస్ బి 100 మైనస్ 40 100 మైనస్ 40 ఇస్ 60 కాస్ 60 ఇస్ ఈక్వల్ టు ఆన్సర్ ఇస్ హాఫ్ ఆన్సర్ ఇస్ హాఫ్ ఓకే నెక్స్ట్ Next problem. Theta is in third quadrant. Theta is in third quadrant. And tan theta is equal to cos 11 plus sin 11 by cos 11 minus sin 11. Then find theta. Then find theta. Ela chestam. Chudandi. cos a plus sin a by cos a minus sin a మనకి ఏమని తెలుస్తుందన్నా tan theta is equal to tan of 45 plus 11 that is equal to tan of 56 tan of 56 కానీ theta ఎక్కడ ఉందన్నానన్నా థర్డ్ క్వాడ్రంట్ లో ఉందన్నాడు see tan 56 can be written as tan 180 plus 56 because tan 180 plus theta is tan theta in third quadrant tan is positive so tan 56 means tan 180 plus 56 therefore theta is equal to 236 degrees therefore theta is equal to 236 degrees find the value of sin square 82 and a half minus sin square 22 and a half so sin square a minus sin square b examination law immediately further rayali sin square a minus sin square b is equal to sin of a plus b into sin of a minus b formula rasin tarvata a plus b 82 and a half plus
52.5 into sine 82.5 minus 22.5. So that is sine, what is this? 105 into what is this sine? 60 degrees. What is 105? Sine 105. Sine 90 plus 15. Cos 15. Cos 15 into sine 60. Root 3 by 2. Root 3 by 2 into 15 is root 3 plus 1 by 2 root 2. Answer is 3 plus root 3 by 4 root 2. Answer is 3 plus root 3 by 4 root 2. Side heading line, extreme values. Extreme values. Extreme values. F of x is equal to sine x. So the minimum value is, minimum value is minus 1. Maximum value is plus 1. F of x is equal to sine x. Minimum value is minus 1. Maximum value is plus 1. Next. F of x is equal to cos x. Same. Minimum value is minus 1. Maximum value is plus 1. Plus 1. F of x is equal to sine square x. What is the minimum value is 0, maximum value is 1. F of x is equal to cos square x. Minimum value is 0, maximum value is 1. Maximum value is 1. Next, F of x is equal to A sin x plus B cos x plus C. F of x is equal to A sin x plus B cos x plus C. The minimum value is C minus root of A square plus B square, and the maximum value is C plus root of A square plus B square. Minimum value is C minus root of A square plus B square. Maximum value is C plus root of A square plus B square. Then base chesukoni chinna chinna problems cheddam. First, F of x is equal to sine x plus cos x. Find minimum and maximum values. Nana, ikkada A means what? 1. B means what? 1. C is what? 0. Therefore, minimum value C minus 0 minus root of A square and 1 square plus B square and 1 square, that is minus root 2. Maximum value is C plus root of A square plus B square, that is equal to plus root 2. But range adugutadu appudu minimum value to maximum value ila rayali. Minus root 2 to plus root 2. Minus root 2 to plus root 2. ఇలా ఇంకొక రెండు మూడు ప్రాబ్లమ్స్ చేద్దాం చిన్న చిన్నది. సెకండ్ ప్రాబ్లం, f of x is equal to 3 sin x plus 4 cos x plus 6. F of x is equal to 3 sin x plus 4 cos x plus 6. What is the minimum value? What is the maximum value? Minimum value. Here C and Tanana 6 minus root of A and 3, B and 4. A square and 9, B square and 16. 9 plus 16, 25. Root 25 and 5. 6 minus 5, that is equal to 1. So maximum value is C plus root of A square plus B square, that is equal to A mouth 6 plus 5, that is equal to 11. 6 plus 5, that is equal to 11. Next, F of x is equal to 7 sin x plus 24 cos x
plus 30. Find the minimum and maximum values. Find minimum and maximum values. So, what is the minimum value? What is the minimum value? C minus 30 minus root of 49 plus 576. That is 625. Root 625 is 25. 30 minus 25, that is 5. Maximum value is 30 plus 25, that is equal to 55. That is equal to 55. Ila direct ga isthe chestunnamani koncham twist chesi istadu. కొంచెం ట్విస్ట్ చేసి ఇస్తాడు. ఎలా ఇస్తాడో చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 cos 60 ప్లస్ ఎక్స్ ప్లస్ 5 cos x ప్లస్ 9. ఫైన్ మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్. మరి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ యాంగిల్స్ డిఫరెంట్ ఉన్నాయి కదా అన్న. సో ఇలా అన్నప్పుడు 3 ఇంటూ దీన్ని ఫస్ట్ ఎక్స్పాండ్ చేసుకుందాం. కాస్ 60 ప్లస్ ఎక్స్ కాస్ 60 కాస్ ఎక్స్ కాస్ 60 అంటే హాఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ 60 రూట్ 3/2 సైన్ ఎక్స్ ప్లస్ 5 cos x ప్లస్ 9. చూడండి ఇక్కడ ఏమవుతుందో, మైనస్ 3√3/2 సైన్ ఎక్స్ 3 ఇంటూ మైనస్ √3/2 మైనస్ 3√3/2 ఇక్కడ 3/2 cos x ప్లస్ కాస్ ఎక్స్ 3/2 ప్లస్ 5 13/2 కాస్ ఎక్స్ ప్లస్ 9. దేర్ఫోర్ మినిమం వాల్యూ, నౌ ఇట్ ఇస్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్, ద మినిమం వాల్యూ సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ 3√3/2 హోల్ స్క్వేర్ 27/4 ప్లస్ 169/4 27 ప్లస్ 169 196 రూట్ 196 అంటే 14/√402. సో దిస్ బికమ్స్ 7 9 minus 7 2. And what is the maximum value? 9 plus 7, that is equal to 16. That is equal to 16. So minimum value is 2 and the maximum value is 16. మనకి ఇలాంటి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ లో అడగచ్చు. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ రెండు చిన్న చిన్న పాయింట్స్ కూడా మనము నేర్చుకుందాం. రెండు చిన్న చిన్న పాయింట్స్ నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఏం రాసాం, మినిమం వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ 0, మాక్సిమం వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ 1 రాసాం కదా. అలానే ఇప్పుడు రాయండి, మినిమం వాల్యూ ఆఫ్ మోడ్ సైన్ ఎక్స్ ఇస్ 0, మాక్సిమం వాల్యూ ఇస్ 1. బికాస్ whether sin x is positive or negative, mod sin x is always positive. So minimum value of mod sin x is 0, maximum value of mod sin x is 1. Similarly, minimum value of mod cos x is 0, maximum value is 1. Nana, mod sin x ke minimum value 0 antunnam, mod sin 2x ke minimum value em avutundi 0 ne. సైన్ ఎక్స్ కి మినిమం వాల్యూ అన్నా సైన్ 2x సైన్ 3x సైన్ 4x సైన్ 100x అయినా మినిమం ఇస్ మైనస్ 1 మాక్సిమం ఇస్ ప్లస్ 1. అలానే మోడ్ లో ఉన్నప్పుడు మోడ్ సైన్ ఎక్స్ సైన్ 2x సైన్ 3x ఏదైనా కానీ మినిమం వాల్యూ అన్నప్పుడు 0, మాక్సిమం వాల్యూ అన్నప్పుడు 1. మనకి దీన్ని బేస్ చేసుకొని ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ లో ఇలా అడగచ్చు. చాలా మంది మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం. చూడండి ఎలా అడగచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మోడ్ సైన్ ఎక్స్ ప్లస్ మోడ్ కాస్ ఎక్స్ ఫైండ్ ద రేంజ్ ఆఫ్
find the range of f of x is equal to mod sin x plus mod cos x. And the other way, the range means minimum maximum values. Nana, ortiga sin x plus cos x unte formula apply chesam. Ikkada mod sin x plus mod cos x. Deeniki aa formula apply cheyakoddu. Ela chestunnamo chudandi. Let us consider that y is equal to mod sin x plus mod cos x. Then deeni squaring on both the sides chestunnam. Y square is equal to mod sin x whole square and ఏమని రాస్తానన్న sin square x mod cos x whole square and cos square x sin square x plus cos square x 1 plus 2ab 2 into mod sin x into mod cos x that can be written as mod of sin 2x y square is equal to ఏమొస్తుంది అన్న 1 plus modulus of sin 2x Now, y square ఎప్పుడు మాక్సిమం అవుతుంది నాన్నా y square మాక్సిమం వాల్యూ ఆఫ్ y square ఎప్పుడు మాక్సిమం అవుతుంది then mod sin 2x is maximum mod sin x maximum 1 అనుకున్నా కదా mod sin 2x కూడా మాక్సిమం అనే so maximum of y square is 2 1 plus 1 2 that implies maximum of y is root 2 ప్లస్ ఆర్ మైనస్ తీసుకోకూడదు ఈ ప్రాబ్లం లో మనం ప్లస్ ఆర్ మైనస్ తీసుకోకూడదు అన్న దేనికి వై ఈజ్ ఈక్వల్ టు మోడ్ సైన్ ఎక్స్ ప్లస్ మోడ్ కాస్ ఎక్స్ కదా మోడ్ సైన్ ఎక్స్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్ మోడ్ కాస్ ఎక్స్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్ మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్ అందుకనే మనం ప్లస్ రూట్ టూ నే తీసుకోవాలి మాక్సిమం వాల్యూ ఇది ఎప్పుడు మినిమం అవుతుంది అన్న మినిమం వాల్యూ ఆఫ్ వై స్క్వేర్ ఎప్పుడు మినిమం అవుతుంది వెన్ మోడ్ సైన్ 2x ఇస్ ది మినిమం మినిమం వాల్యూ ఆఫ్ మోడ్ సైన్ 2x ఇస్ 0 1 plus 0 ఇస్ వాట్ 1 దట్ ఇంప్లైస్ మినిమం వాల్యూ ఆఫ్ y ఇస్ 1 ఓకే మినిమం వాల్యూ ఆఫ్ y స్క్వేర్ ఇస్ 1 దట్ మీన్స్ మినిమం ఇస్ 1 దెర్ఫోర్ రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్ y అంటే f(x) కదరన్న 1 2 2 సో ఇలా మోడ్ సైన్ x ప్లస్ మోడ్ cos x కరెక్ట్ ఇచ్చినట్లయితే మనము దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకొని దాన్ని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేసి మనం దానికి మినిమం అండ్ మాక్సిమం వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి సో ఈ క్లాస్ లో ఇక్కడ దాకా చేద్దాం ద రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ని మనము రేపటి క్లాస్ లో మనము కంప్లీట్ చేసుకుందాం నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ చేసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ నాన్న